हेलो फ्रेंड्स, वेलकम बैक टू बेबी रंगोली कड़पुरुचुलु। मैं वीडियो पालक पनीर ने रेस्टोरेंट स्टाइल टेस्टी एला तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नान। मीरु कूडा तप्पकुंडा ट्राई चेयंडि, चाला चाला टेस्टी उंटुंदि। मुंदुगा मनं स्टव् आन चेसुकोनि ओक बौल पेट्टुकोनि अंदुलो वाटर वेसुकोनि అందులో శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూరని వేసుకుని మూత పెట్టుకోకుండా ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి। మూత పెడితే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది। సో ఈ పాలకూర అనేది 5 మినిట్స్ లో ఉడికిపోతుంది। ఇలా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని బాగా చల్లార్చుకోవాలి। ఇలా చల్లారిన పాలకూరని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో 1/2 కప్ మిల్క్ ని యాడ్ చేసుకోవాలి। ఇలా పాలని వేయడం వల్ల कलर अने चेज अवदी। सो इला ग्रैंड चुस्कोनी बउल की तस्कोनी पकन पेवाली। इपू स्टव आनको पैन पे अंदर आई वेसी आई हीटा सन्ग तरीपेक उपाय मुखल अलगे टमाटा मुखल वेवाली अलगे कोई जीड़पुपाल याडेकोवाली अलगे कारा की तगन पचिमिर्ची याडी इला वेसे बिक्सकोनी अंदर 1/2 टी स्पून జీలకర్రని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత 2 యాలకులను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకొని ఇలా ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకొని అందులో बटर కొంచెం ఆయిల్ ని కొంచెం యాడ్ చేసుకొని అందులో హోల్ బిర్యానీ దినుసులన్నిటిని వేసి లైట్ గా ఫ్రై చేసుకోవాలి। అందులోనే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి। ఇలా మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, అలాగే టమాటా ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర ని కూడా యాడ్ చేసుకొని అలాగే కొన్ని జీడిపప్పు పల్కుల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న టమాటాల ఉల్లిపాయ పేస్ట్ ని అందులో వేసుకోవాలి। సో చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి। ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు అందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ని అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। సో చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇందులో ఎలాంటి మసాలా అవసరం లేదండి। సో చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలి ఉడుకుతూ ఉన్నప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కలని యాడ్ చేసుకోవాలి। ఇలా పనీర్ ముక్కలను వేసాక బాగా మిక్స్ చేసుకొని అందులో మీకు గ్రేవీకి తగినట్లుగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోకుండా ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి। ఇలా ఉడికిన తర్వాత ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పనీర్ రెడీ అయిపోయిందండి। ఇందులోకి నాన్ బాగుంటుంది। ఒకవేళ మీకు ఈ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి। అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి। మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।